చూడండమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి ఆఖరి రోజు. ఈ రాత్రి పొలిమేర దేవతలు ఆలయంలో సంచరిస్తారని ప్రతీతి. మీరందరూ బయటికి పదండమ్మా, ఆలయం తలుపులు మూయాలి. దీపాలతో కోవిలకు ముగ్గులు దిద్దిన ఇల్లాలు పుణ్యవతి కదూ. పసుపు కుంకుమలతో మన అక్క చెల్లెళ్లకు వాయినాలిచ్చిన పేరెంటాలు ధన్యురాలు. అందుకే ఆజన్మాంతం సుమంగళిగా నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లమని దీవితం. తథాస్తు. దీర్ఘ సుమంగళి భవ. అక్కలు, ఎలా ఫలిస్తుంది మీ దీవెన? సుశీల పసుపు కుంకుమలను కబళించడానికి మృత్యువు ముంచుకొస్తుంది. ఆమె భర్త త్వరలో మరణించబోతున్నాడు. ఎక్కడ నిలుస్తుంది మీరిచ్చే నిత్య సౌభాగ్యం? అంతా నొసటి కంటితో చూశామే చిలక. నువ్వు దిద్దిన ఆ కాపురం ఎన్నడూ కూలిపోదు. విధి కూడా తప్పించలేని ఈ విపరీతం ఎవరు తప్పించగలరు? ఏ యుగంలోనైనా ఎన్ని ధర్మాలు మారినా ఆడదానికి బాధలు తప్పవు. ఈ విపత్తు తీరేది కనుకే, ఈ గండం తీరే మార్గం ఉంది కనుకే మా నోట ముత్తైదు దీవెన పలికింది. అవును, అయితే మీ దీవెన ఫలించి సుశీల దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మార్గం చెప్పండక్కయ్యా. అది అఖండ సౌభాగ్యప్రదం. హిమాలయ శిఖరాన దేవతా సంచార ప్రదేశంలో ముగ్గురు మూర్తుల్ని సృష్టి చేసిన అమ్మ పరాశక్తి వెలిసి ఉంది. ఆ జగన్మాత అమృతవర్షిణి, కరుణాస్వరూపిణి. అక్కడికి వెళ్లి నవరాత్రి పర్వదినాల్లో ఆ 9 రోజులు నియమనిష్టలతో బ్రహ్మచర్యంతో సమయభంగం కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించాలి. అక్కడి దివ్యగంగలో స్నానం చేసి సువర్ణ పసుపు కుంకుమల గుహలో కురిసే పసుపు కుంకుమలతో అర్చించి అంగ ప్రదక్షిణలతో ఆరాధించి ఆ తల్లిని జ్ఞానించి మెప్పిస్తే 9వ రోజున ఆ శర్వాణి కృపా కటాక్షమే అఖండ జ్యోతిగా వెలుగుతుంది. అది మృత్యుంజయమవుతుంది. అలా వెలిగిన మరుక్షణం ఆ సుశీల భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడు. చేసే నియమనిష్టల్లో లోపం జరిగినా 9 రోజుల్లో వ్రతం పూర్తి కాకపోయినా దేవి ఆగ్రహిస్తుంది, శుభం అశుభం అవుతుంది. అయితే సుశీల చేత ఈ వ్రతం చేయిస్తాను, కాని మానవులు మాత్రం ఆ ప్రదేశాన్ని చేరుకోవడం అసాధ్యం. నాకు సాధ్యమే కదా. సుశీలతో ఇంట్లో వ్రతం చేయిస్తాను, అక్కడికి నేను వెళ్తాను. నీకా అర్హత లేదే చెల్లి. ఈ వ్రతాన్ని 3 ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చెయ్యాలి. ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చెయ్యాలి. నాగలోకం నుంచి వచ్చిన నాగకన్యవి, నువ్వీ భూలోకంలో ముత్తైదువు ఎలా అవుతావు? ఆ ఇంటికి బంధు ఎలా అవుతావు? ఈ 9 రోజులు నిష్ఠగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి 9 దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత పవిత్రంగా ఉండాలి, సావిత్రి అంత పట్టుదల కావాలి. వ్రతం పూర్తయ్యే వరకు ఈ 9 దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది. ఇక నీ పీడకల దూరమైపోతుంది. నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు. నీకు నాకు సంబంధం ఏమిటి? ఈ వ్రతాన్ని ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చేయాలి.
మూడు ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చెయ్యాలి. కావాలి, నీకు నాకు సంబంధం కావాలి, ఈ ఇంటికి నాకు బంధం కావాలి. ఏంటి గుడికి తీసుకొచ్చావు? నేను ఆ రోజే చెప్పానుగా, నేను తెచ్చే తాడితోనే మన పెళ్లి జరుగుతుందని తెచ్చాను. పెళ్ళా? ఇప్పుడా? ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. వద్దు, పెద్దలు కలిసి ముహూర్తం నిర్ణయించడానికి, నక్షత్రాలు చూసి లగ్నం పెట్టడానికి ఇది సమయం కాదు. పెళ్లికి కావాల్సింది మనసులు కలవడం, ఒకరినొకరు ఇష్టపడటం. అది కాదు దేవి, నేను చెప్పేది మన పెద్దలు. నువ్వంటే ఇష్టం కాబట్టి ఈ తాళి తెచ్చాను. నీకిష్టమైతే ఈ తాళి నా మెళ్ళో కట్టు. ఒప్పుకుంటావని నేను అనుకోలేదు తెలుసా? మన ఇద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి బామ్మకి తెలిస్తే. దేవి, 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 దేవి.